శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు. దేవునికి దేవికి దేవునికి దేవికి నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. అగణిత మహిమలకు నిలయమైన తిరుచానూరు క్షేత్రంలోని పద్మసరోవరంలో విహరిస్తూ ఉండేటువంటి దేవదేవుణ్ణి శ్రీకృష్ణస్వామిని వంశీ, అలాగే రేపటి ద్వాదశి రోజున సుందరరాజస్వామి, ఆ తర్వాత పద్మావతి అమ్మవారు 3 రోజుల పాటు ఈ 5 రోజుల పాటు జరిగేటువంటి తెప్పోత్సవాల్లో మన్మధుణ్ణి పరిరక్షించుకున్నట్లుగా పరిరక్షించుకుంటుంది. కనుక రుక్మాబ్జ సరసి స్నాత రుక్మ నద్యాస్తటోద్భవే కోటి జన్మ కృతై పాపై ముచ్యతే శ్రియమాప్నుయాత్. అత్ర పద్మ సరస్నాత యో రుక్మ తటినీతటే స సర్వపాప నిర్ముక్త శ్రీయమాప్నోత్య సంశయం. అత్రి మహర్షి త్రిగుణములకు అతీతమైనటువంటి మర్జించి ఉంటే మళ్ళా పశ్చాత్తాపదగ్ధులే వాళ్ళు వచ్చి ఈ యొక్క పద్మసరస్సులో కనుక స్నానం చేస్తే వాళ్ళు తిరిగి సంపదలు పొందుతారు అన్నారు. అలాంటి పద్మసరస్సులో మహిమాన్వితమైనటువంటి పద్మసరస్సులు నీ పద్యావళులు ఆలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరు. కాళిందీ నదీ తీరంలో ఉండేటువంటి సురపన్న చెట్లపైన ఒక కాలమేఘంలా విలసిల్లేటువంటి కృష్ణ పరమాత్మ, ఈనాడు ఉత్సవరాయుడే, ఉభయదేవేరి మనోహరుడే, ఈ యొక్క తిరుచానూరు క్రియై దయామయుడే భాసిల్లేటువంటి ఆ బాలకృష్ణుని రూపాన్ని ఆనాడు ఆశ్చర్యపోయారు ఆ మంగళమూర్తికి. నమస్కారం చేద్దాం, తరిద్దాం.